दसरा बरिलो नटसिंहं बालय्य बलंगा पंजा विसरन नेपथ्यंलो ओवरालगा सिनिमा ये प्रांताल्लो एंत कलेक्ट चेसिंदी अने अंशालकु संबंधिंचि मनतो माट्लाडेंदुकु प्रमुख सिनी क्रिटिक दासरी विज्ञान गारु मनतो उन्नारु आयनतो माट्लाडदाम विज्ञान गारु नमस्ते अंडि नमस्ते अंडि दसरा बरिलो दिगिनटुवंटि नटसिंहं बालय्य चित्रं भगवंत केसरी అన్ని ప్రాంతాల్లో కూడా కలెక్షన్ పరంగా దూసుకుపోతుంది ఏంటి అసలు ఏ ప్రాంతంలో ఎంత కలెక్ట్ చేసింది ఓవరాల్గా ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిందా అంటే ఏం చెప్తారు సో ఇప్పుడు ఫస్ట్ దీని గురించి మాట్లాడాలంటే ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పాలి ఫస్ట్ కలెక్షన్స్ గురించి భగవత్ కేసరి కలెక్షన్ గురించి ఎవరు మాట్లాడడానికి వీల్లేదు వై బికాస్ ప్రాఫిట్ కోసం ఈ సినిమా తీయాల ఏ నిర్మాత ప్రాఫిట్లోనే ఉన్నాడు దాని గురించి మళ్ళీ చెప్తా వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బాలకృష్ణ గారు స్కూల్లో అమ్మాయిల గురించి చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని విపరీతంగా పిల్లల్లోకి తీసుకెళ్ళాలి ఎగ్జాక్ట్లీ అది అది ఆయన చేత చెప్పించడం ఒక ఇది అయితే ప్రతి స్కూల్ పిల్లలకి అది చూపించాలని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీ షోస్ చేస్తున్నారు ఫస్ట్ 1 వీక్ ఏదో రకంగా నడిచింది కదా ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే కాలేజ్ పిల్లలకి స్కూల్ పిల్లలకి ముఖ్యంగా చిన్న పిల్లలకి ఏది బ్యాడ్ టచ్ ఏది గుడ్ టచ్ అనేటువంటి కాన్సెప్ట్ అది అట్లాంటి అంశాన్ని ఒక అంత పెద్ద హీరో చేత అంత చక్కగా స్టేజ్ మీద నీట్గా 5 నిమిషాలు అలా ఎక్స్ప్లెయిన్ చేయించగలిగి జనాల్లోకి చెప్పారు కదా ఆ పదాన్ని జనాల్లోకి అలా తీసుకెళ్ళాలని ప్రతి ఆడపిల్ల నేర్చుకునే అంశం ఉంది కాబట్టి దాని గురించి వీళ్ళు మెయిన్ ఫోకస్ పెట్టారు సో కలెక్షన్స్ గురించి మనం మాట్లాడద్దు ప్రొడ్యూసర్స్కి సంబంధం అది నెక్స్ట్ సరే మరి కలెక్షన్స్ లేదంటున్నారు ఒక కమర్షియల్ సినిమా తీశారు మరి ప్రొడ్యూసర్ సంగతి ఏంటి అనుకుంటే హీఈస్ ఆల్రెడీ బెనిఫిటెడ్ ఎవరైనా అండ్ చాలామంది కలెక్షన్స్ రాలేదు ఈ సినిమాకి 2 కోట్లు కూడా రాలేదు 3 కోట్లు కూడా రాలేదు అంటున్నారు వాళ్ళకి సరైన సమాధానం ఏంటంటే జస్ట్ భగవత్ కేసరి వికీపీడియా ఓపెన్ చేసేస్తే గూగుల్లో వికీపీడియా బడ్జెట్ ఎంత బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంత అని కిందే ఉంటుంది బడ్జెట్ 60 నుంచి 80 వరకు పెట్టామండి అని వాళ్ళు మెన్షన్ చేశారు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 1.7 పాయింట్ సమ్ చేంజ్ సిఆర్ అంటే 1.8 సిఆర్ పర్ టుడే ఈ రోజుకి ఈ 6 రోజులకి అంటే అండ్ స్టిల్ కౌంటింగ్ నెక్స్ట్ వాళ్ళు 50 కోట్లు అన్నారు వీళ్ళు 60 కోట్లు అన్నారు వీళ్ళు 70 కోట్లు అన్నారు వాడు 10 కోట్లు అన్నారు ఇదేంటి అని కొంతమంది అడుగుతున్నారు దీని గురించి ఆన్సర్ ఏంటంటే సినిమాకి బిజినెస్ అనేది థియరిటికల్ బిజినెస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు కలెక్షన్స్ గ్రాస్ నెట్ అనేవి నెక్స్ట్ సినిమా బిజినెస్ వేరు ఆడియో రైట్స్ నుంచి వచ్చే బిజినెస్ వేరు అండ్ నెక్స్ట్ డిజిటల్ హక్కులు వేరు ఓటీటీలో అమ్మేది వేరు శాటిలైట్లో అమ్ముకుంటారు అలాగే థియరిటికల్ బిజినెస్ ఫస్ట్ ఈ ఆడియో ఇవన్నీ విత్ ఇన్ఫిలిం బ్రాండింగ్తో కలిపి ఇవన్నీ బిజినెస్ అయిన తర్వాత ఒక అమౌంట్ ఉంటుంది సేఫ్ ఆర్ నాట్ ఫర్ ఎగ్జాంపుల్ 80 కోట్లు బడ్జెట్ పెట్టా ప్రీ బిజినెస్ ఓవరాల్గా ఇంత అయ్యింది థియరిటికల్ సంబంధం లేకుండా ఓటీటీకి ఇటీకి అంతగా 40 ఇచ్చాం సో ఇంకా 40 ఏమన్నా చేస్తే మనకు థియేటర్ల మీద వస్తే లాభం అనుకుంటారు వాళ్ళు మిగతా 40 థియేటర్లో రావాలి వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ థియేటికల్ బిజినెస్ ఆల్మోస్ట్ 55 కోట్లు వచ్చేసాయి సో దే ఆర్ బెనిఫిటెడ్ ఇట్లా ఇవన్నీ కలుపుకొని చెప్పుకుంటారు అండ్ ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే 108 కోట్లు ఆల్రెడీ కలెక్ట్ చేసింది అండ్ ఇంకా స్టిల్ రన్నింగ్ 6 రోజులకే ఓకే అంటే ఓవరాల్ హక్కులతో పాటుగా అన్నిటి కలిపి సో ప్రొడ్యూసర్ ఈజ్ ఇన్ సేఫ్ సో మనం ఇప్పుడు కలెక్షన్ గురించి మాట్లాడాలి అవసరం లేదు ఇంకా ప్రొడ్యూసర్ సేఫ్ కాబట్టి అండ్ నెక్స్ట్ అసలు కలెక్షన్ గురించే మాట్లాడదు ఎందుకంటే వాళ్ళ సినిమాని కమర్షియల్ ఇంటెన్షన్తో తీలా జనాలకు చూపించడం కోసం తీశారు అంటే ఓవరాల్గా ఒక్కసారి ఒక మాట చెప్పేసుకుందాం నైజాంలో ఎంత కలెక్ట్ చేసింది సో నైజాంలో ఒక 12.7 సిఆర్ అలాగే సీడెడ్ వచ్చేసి ఒక 10.8 సిఆర్ వచ్చింది అండ్ అలాగే ఇంకా ఉత్తరాంధ్ర అండ్ ఓవర్సీస్ ఇవన్నీ కలిపి ఒక 3 కోట్లు అండ్ రాయలసీమ 6 అండ్ అలాగే కర్ణాటక బార్డర్స్ అవి వచ్చేసి ఒక 0.5 సిఆర్ అండ్ నెక్స్ట్ నాన్ తెలుగు స్టేట్స్ అంటే లైక్ తమిళ్ కన్నడలో తెలుగు వెర్షన్ తమిళ్ వెర్షన్ కాదు ఓన్లీ తెలుగు వర్షన్ ఇన్ అదర్ స్టేట్స్లో ఒక 2 కోట్ల వరకు వచ్చింది ఓవర్సీస్లో ఇప్పటివరకు బాలయ్య సినిమాలలో చేసిన దానికి హైయెస్ట్ కలెక్షన్స్ రాలేదు కానీ అంటే ఇప్పటివరకు 6 డేస్కి మేబీ మించవచ్చు ఇప్పటివరకు మాత్రం ఆల్రెడీ ఒక 4 సిఆర్ వరకు కలెక్ట్ చేసింది సో ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్ అనమాట ఓవరాల్గా థియరిటికల్ బిజినెస్ చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు అండ్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇప్పటివరకు 52 కోట్ల వరకు చిల్లర వచ్చింది అండ్ 108 - 52 తీసేసి ఆ మిగిలిందంతా కూడా అవుట్ రేట్కి వీళ్ళు ఎక్కడైతే ఇచ్చేసారో లైక్ ఆడియో రైట్స్ కానివ్వండి ఓటీటీ రైట్స్ శాటిలైట్ వీటి మీద మిగతా డబ్బులన్నీ వచ్చేసాయి సో అట్లా దే ఆర్ ఇన్ ప్రాఫిట్స్ అంతే ప్రాఫిట్స్ లేకుండా ఏంటి ప్రాఫిట్ లేకున్నా పర్లేదు ఈ సినిమా జనాలకు తీసుకెళ్లాలనే ఇంటెన్షన్తోనే చేశారు అండ్ ప్రజెంట్ బాలయ్య మార్కెట్ ఎలా ఉందంటే
అఖండ తర్వాత అండ్ అలాగే వీరసింహారెడ్డి తర్వాత ఇంకా అన్స్టాపబుల్ టూతోని ఎక్కడికో వెళ్ళిపోయింది. అండ్ ఏ హీరో అయినా సరే అతని ఏ అంశంతో అయినా ట్రోల్ చేస్తే వాళ్ళు దాన్ని ఏదోలా తీసుకుంటారు. ఈవెన్ మంచు ఫ్యామిలీని కూడా మనం ట్రోల్ చేస్తుంటే ఫీల్ అవుతారు. బట్ ఈవెన్ ఓన్లీ బాలయ్య మాత్రమే ఏ అంశంతో అయితే నువ్వు ట్రోల్ చేస్తున్నావో ఆ అంశాన్ని వెనకేసుకొని దాన్ని పది తీసుకొని నీకు రిటర్న్ ఇస్తాడు. అదే ఇప్పుడు అన్స్టాపబుల్ మ్యాన్సన్ హౌస్ అప్పుడు అందరూ అనేవాళ్ళు బాలయ్య అంటే మ్యాన్సన్ హౌస్ అని. బట్ మ్యాన్సన్ హౌస్నే స్పాన్సర్గా చేసుకొని షో చేశాడు. పాట పడితే అదేదో ఈవెంట్లో చాలా ట్రోల్ చేశాడు. అదే పాటని సినిమాలో పాడి ఎలా ఉందో ఎట్లున్నా పెడతా, ఐ డోంట్ కేర్, నా ఇష్టం నా పాట, నువ్వేమంటే నాకేంటి అంతే. అండ్ రీసెంట్ డేస్లో మొన్న కూడా ఆయన ఎవరో బాలయ్య విగ్గు పెడతాడంటే అవును పెట్టుకుంటాను నేను పబ్లిక్ పర్సన్ని, సినిమా ఓని మా ఇష్టం అది, ఎవడేం చెప్తాడు. సో ఆ రకంగా ఓపెన్గా ఉంటాడు. కాబట్టి ఇంకా చెప్పాలంటే అక్కినేని తొక్కినేని వివాదం కూడా బాలయ్య అన్నాడు అన్నట్టు చేశారు కానీ అట్లా అన్నలా యాక్చువల్గా మేము సరదాగా అలా మాట్లాడుకునే వాళ్ళం, మేమేం మాట్లాడుకున్నామో కూడా చెప్పేశాడు అంటే వితౌట్ ఫిల్టర్ అప్పుడు అన్నాడు. కరెక్టే అక్కినేని తొక్కినేని అన్నాడు, ఎప్పుడో అన్నాడు, అట్లా అనుకున్నామని కూడా స్టేజ్ మీద చెప్పాడు. అంటే లోపలేని దాచుకోకుండా వెంటనే బయటికి చెప్పాడు. సో ఆ రకంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కుర్ర హీరోలతో పాటు ఈ ట్రెండింగ్ నడిచినప్పటికీ గత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నెంబర్ వన్ పొజిషన్లో బాలయ్య ఉన్నాడు అంటే ఇదే కారణం. ఓకే, ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్కి సంబంధించి ఆ కాన్సెప్ట్ మీద ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. అనసూయ గారు అలాగే రాహుల్, రవీంద్ర గారు వీళ్ళందరూ స్పందించి ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా ఇటువంటి కాన్సెప్ట్తో ఫిల్మ్ వచ్చేదో లేదో తెలియదు కానీ బాలయ్య గారు ముందుగా గ్రహించి మంచి కాన్సెప్ట్ని ప్రజలందరికీ అందించాలనే ప్రయత్నం చేశారు. చాలా బాగుంది అంటూ కూడా ట్వీట్లు చేశారు. వీటిని ఎలా చూడొచ్చు అసలు? దీని గురించే భగవత్ కేసరి ఈ పేరు చాలా యాళ్ళలో యాది ఉంటుంది, చాలా దినాలు యాదికి ఉంటుంది, చాలా రోజులు గుర్తుంటుంది అనే డైలాగ్ ఏదైతుందో ఎందుకు గుర్తుంటుంది, ఏముంటుంది దీంట్లో? ఓ తండ్రి పాత్రలో ఆయన వచ్చాడు, చిచ్చ అన్నాడు, ఆ పిల్లకి ఏదో హెల్ప్ చేశాడు, ఎందుకు గుర్తుంటుంది, ఎందుకు గుర్తుంటుంది అనే వాళ్ళకి సెకండ్ హాఫ్లో ఇచ్చిన సమాధానం ఎస్ ఈ సినిమా గుర్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని సినిమాల్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలా అంటే ఫ్రెండ్షిప్ సాంగ్ అంటే ముస్తఫా వేస్తారు ఈ రోజు వరకు కూడా, రైట్? ఫేర్వెల్ పార్టీ అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అది వేస్తారు. అట్లా కొన్నేళ్ళు గుర్తుండిపోతూ ఉంటాయి కొన్ని. అట్లాగే ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే అమ్మాయిలకి ఏదైనా క్లాస్ చెప్పాలి అనుకుని ఏ టీచర్ అనుకున్నా సరే వాళ్ళు చెప్పలేని పొజిషన్, ఆ అమ్మాయిలు జాగ్రత్త, ఇక్కడ చేయేస్తే అమ్మకి చెప్పండి, ఇక్కడ చేయేస్తే అమ్మకి చెప్పండి, అది చెప్పొచ్చా చెప్పరాదా అని. ఈవెన్ బయాలజీ టీచర్స్ కూడా కొంచెం ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యే ఒక అంశాన్ని చాలా సులువుగా ఒక తండ్రి లాంటి పొజిషన్లో ఉండి, ఒక చిచ్చ లాంటి పొజిషన్లో ఉండి అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళాడు చూసావా? అందుకు ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఈ సినిమా చాలామందికి గుర్తుంటుంది. ఆ అంశం మీదే చెప్పారు. స్టార్టింగ్ అందరికీ నాకు కన్ఫ్యూజన్ వచ్చింది, ఎందుకు గుర్తుంటుంది 10 ఏళ్ల పాటు, ఏముంది కమర్షియల్ సినిమానే కదా. అలాగే మహిళలు ఫిజికల్గా అండ్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలనే కాన్సెప్ట్తో, స్ట్రాంగ్గా ఉంటేనే నిలబడగలం అనే కాన్సెప్ట్తో ఒక సినిమా తీయడం, ఆ సినిమాని మార్కెట్లోకి రిలీజ్ చేయడం, అది అందరూ అంటే మహిళల్లో ఏంటంటే ఒక ఉత్సాహాన్ని అయితే నింపుతుంది. దాని గురించి ప్రజెంట్ సమాజంలో ఎలా నడుస్తున్నాయి చూస్తూనే ఉన్నాం కదా. ఎక్కడ అమ్మాయి కనిపిస్తే ఎవడో ఒకడు వెళ్తున్నాడు జాకెట్ చింపేస్తున్నాడు, కార్లల్లో కానీ ఆటోలలో కానీ చాలా చూస్తున్నాం మనం. సో వాళ్ళు ఏంటంటే అమ్మో నడవడానికి భయపడుతున్నారు, లేకపోతే ఎవడన్నా మీద పడితే ఎదురు తిరగలేకపోతున్నారు. కొంతమంది ఎక్కడో రేర్గా సమయస్ఫూర్తితో వాడిని కొట్టడమో తిట్టడమో పారిపోవడమో నలుగురు చెప్పడమో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం చేస్తున్నారు. కానీ ఫస్ట్ మనకు మనం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఎదుటివాడు మన దగ్గర రావాలంటేనే ఫస్ట్ భయపడాలి అనే ఎలిమెంట్ని దీంట్లో ప్రొజెక్ట్ చేశారు. సో ఆబ్వియస్లీ ప్రతి అమ్మాయికి గుర్తుండిపోయే సినిమా ఇది. ఇంకా చెప్పాలి అంటే 10 తరాలకు చూపించుకుంటారు. ఇప్పుడు ఒక తల్లి కూడా ఒక చిన్న పాపకి ఈ సినిమా చూపిస్తుంది, ఏదైనా అంశాలు చెప్పలేక అమ్మ నాన్న ఎవరైనా చాక్లెట్ ఇచ్చి నిన్ను ఏమన్నా ముడుతున్నారా అని అడగలేదు తల్లి, ఆమె కూడా ఏం చెప్పాలో అర్థం కాదు. సినిమా చూసింది అనుకో పాపకు, అమ్మ అమ్మ ఒకరోజు ఒక అంకుల్ ఇట్లా కిరాణా షాప్ అంకుల్ నన్ను ఇట్లా అన్నాడు అని చెప్పేస్తుంది. అందులో చెప్పాడు కదా అమ్మకి చెప్పాలి, 1కి 4 సార్లు చెప్పాడు ఆ డైలాగ్, ప్రతి పాయింట్ చివర అమ్మకు చెప్పాలి, అమ్మకు చెప్పాలి, అమ్మకు చెప్పాలి అని. సో వాళ్ళకి గుర్తుండిపోతుంది. అందుకు చాలా ఏళ్ళు కాదు, చాలా ఏళ్ళు ఏం కర్మ, చాలా రోజులు, ఎన్ని రోజులైనా గుర్తుంటుంది.